Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జేడి మళ్ళీ అక్కడి నుంచి రెడీ. ఆయన అసలు పేరు ఇంటి పేరు వేరు, కానీ లోకానికి తెలిసిన పేరు జేడి. ఆయన సిబిఐ జేడీగా చేసిన తరువాత పదోన్నతి మీద మహారాష్ట్రకు బదిలీ అయినా జేడీ లక్ష్మీనారాయణగానే ఫేమస్ అయ్యారు. ఇంకా చాలా సర్వీస్ ఉండగానే ఆయన పదవి విరమణ తీసుకుని పాలిటిక్స్లో ఎంట్రీ ఇచ్చారు. 2019 ఎన్నికలలో విశాఖ నుంచి జనసేన తరఫున పోటీ చేసిన జేడీ బాగానే పోటీ ఇచ్చారు. కేవలం 10 రోజుల ప్రచారం, ఎలాంటి ప్రలోభాలు లేవు. పైగా జనసేన కొత్త పార్టీ, సింబల్ కూడా తెలియదు. అయినా సరే పవన్, చరిష్మా, జేడీ వ్యక్తిగత ఇమేజ్ రెండూ కలిసి ఆయన ఏకంగా 280,000 దాకా ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు షాక్ ఇచ్చారు. జేడీకి యూత్లో విద్యావంతుల్లో ఈరోజుకి ఇమేజ్ ఉంది. అయితే ఆయన చివరి నిమిషంలో బరిలో నిలబడడంతో ప్రచారంలో అనుకున్న దూకుడు లేకనే ఓడిపోయారు అన్న విశ్లేషణలు నాడు వినిపించాయి. ఇక జేడీ తాను ఓడినా విశాఖను వీడిపోను అని నాడే చెప్పారు. దానికి తగినట్లుగానే ఆయన సిటీలోనే ఇల్లు అద్దెకు తీసుకున్నారు. మరో 2.5 ఏళ్లలో ఎన్నికలు ఉండడంతో ఇక మీదట విశాఖ నుంచే తన కార్యకలాపాలు కొనసాగించాలని జేడీ డిసైడ్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద హైకోర్టులో కేసు ఫైల్ చేసి కేంద్రాన్ని లాగిన జేడీ స్థానిక సమస్యల మీద కూడా గట్టిగానే పోరాడుతున్నారు. తరచూ విశాఖలో మేధావులతో చర్చలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయన మదిలో ఉన్న ఆలోచనల మేరకు చూస్తే మరోసారి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఉందని అంటున్నారు. ఈసారి గురి తప్పకుండా పార్లమెంట్లో అడుగుపెట్టాలని జేడీ భావిస్తున్నారట. ఆయన అందుకే విశాఖనే టార్గెట్ చేశారు అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే జేడీ ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలోనూ లేరు. ఆయన ఆ మధ్యన జనసేనకు రాజీనామా చేశారు. అయితే పవన్ని ఒక్క మాట కూడా అనలేదు. దాంతో ఆయన పట్ల పవన్కి, జన సైనికులకు కూడా మంచి అభిప్రాయమే ఉంది అంటున్నారు. జేడీ కనుక వస్తే ఆయన్ని పార్టీలో చేర్చుకునేందుకు కూడా జనసేన ఆసక్తిగా ఉందని అంటున్నారు. విశాఖలోని జనసేన నాయకులతో కూడా ఆయన ఈరోజుకి టచ్లోనే ఉంటున్నారు. మరోవైపు చూస్తే బీజేపీ నుంచి కూడా ఆయనకు ఇన్విటేషన్ ఉందని అంటున్నారు. బీజేపీ తరఫున విశాఖ నుంచి ఎంపీగా ఆయనే పోటీలో ఉంటారు అన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ, జనసేనల మధ్యన పొత్తులు ఉండడం వల్ల జేడీ ఎంపీగా చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. పైగా అంతా ఫుల్ సపోర్ట్ చేస్తారు. మరోవైపు చూస్తే టీడీపీ కూడా వచ్చే ఎన్నికల నాటికి ఈ కూటమితో కలుస్తుంది అంటున్నారు. అదే జరిగితే జేడీ ఖచ్చితంగా ఈసారి ఎంపీ కావడం ఖాయమనే అంటున్నారు. వచ్చే ఎన్నికలలో అనేక రకాలైన ఫ్యాక్టర్స్ కూడా జేడీకి అనుకూలంగా మారుతాయని అంటున్నారు. మొత్తానికి జేడీని వెయిటింగ్ ఎంపీ అంటున్నారు అంతా.